అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలా, ఉంటారు మరి. అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా నేను చేసిన వీడియోలు, ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చుతాయి కావడం. మీరు చూసి మీకు ఏది కావాలంటే పెడుతున్నాను కదా, మీకు ఏది కావాలంటే అది చేసి ఇచ్చుకోండి చక్కగా. మీరు ప్రతిదానికి కూడా మనం ఈ దీనికి అదే మా ముఖం ఎక్కడికైనా వెళ్తాం అనుకో, గబుక్కునే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గబుక్కునే మనకి జుట్టు పరణకి వెళ్ళాలంటే దొరకదు కదా. అది మన ఇంట్లో ఉండి మనం తయారు చేసుకుంటే నీట్గా అందంగా చక్కగా తెల్లగా బాగుంటుంది అనమాట. అలా బాగుండడానికి సౌందర్య లహరి అంటే ఇదంతా అందంగా ఉండడానికి చేతులకి ముఖానికి ఒంటికి మొత్తానికి రాసుకోవచ్చు. 10 సంవత్సరాల పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు రాసుకోవచ్చు, అందంగా ఉంటుంది, ఏం పర్వాలేదు. అది నేను తయారు చేస్తున్నాను, మీరు చూసి చేసుకోండి. లైక్లు ఇవ్వండి అమ్మా, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇది ఎర్ర కందిపప్పు అమ్మా, చూస్తున్నారా కందిపప్పును చూడండి మీరు. ఇప్పుడు తెల్ల కందిపప్పు ఉంది అనుకుంటుంది కదమ్మా, అది మనం వంటల్లో బాగా ఎక్కువ వాడుకుంటాం, ఇది ఎక్కువ వాడం మనం. ఇది ఎందుకంటే ఇది బాగా అందానికి మనం ఒంట్లో ఉన్న మురికి బెజ్జంలో ఉన్న మనం ఇది ముఖానికి ఉంటుంది, బెజ్జంలో ఉన్న మురికిని కూడా లాక్కొస్తుంది. దానికి బాగా ఎక్కువ వాడతారు ఇది అనమాట, వంటకి ఎక్కువ వాడరు. నేను మిర్చి పట్టుకొని వస్తాను, వచ్చి చూపిస్తాను. చూడండి అమ్మా మిర్చి ఆడేసుకొని తెచ్చాను, మెత్త ఉంది పౌడరు. ఇంకమ్మా వేస్తున్నాను, రెండు స్పూన్లు వేస్తాను అలోవేరా జెల్ అమ్మా. ఇది ఇది ఒక స్పూన్ వేద్దాం. అలోవేరా జెల్లు మాత్రం ఇంట్లో ఉంటాయి కదా మన ఆకులు, అవి వద్దమ్మా మనకి, వేయకూడదు. అంటే కొన్నిటికి వేసుకోవచ్చు, కొన్నిటికి వేసుకోకూడదు. చూడండి అమ్మా, చూడండి ఇది రోజు వాటర్ జల్లు, చూడండి. ఇది రోజు వాటర్ జెల్ అండి. ఇది మీరు వేసుకుంటే మన ముఖం అన్నది చాలా గ్లో వస్తుంది. ఎంత గ్లో వస్తుంది అంటే పార్లర్కి వెళ్ళి మనం చేసినంత గ్లో వస్తుంది అనమాట. మీరు ఎంత కావాలి అంటే మనకు పలసగా మరీ పలసగా ఉండకూడదు, చిక్కగా కూడా ఉండకూడదు. దానికోసమని మీకు ఎంత అయితే సరిపోద్దో అంత మీరు వేసుకోండి. ఇది కలబంద గుజ్జు మనకు ఉంది కాబట్టి మీకు తక్కువనే పడుతుంది, కానీ రోజు వాటర్ కన్నా రోజు వాటర్ జెల్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ మనకి ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది చూసారా, అలా అనిపిస్తుంది, చాలా బాగా వస్తుంది అనమాట. ఈ ప్యాక్ అన్నది వాడండి, నిజంగా ఎర్ర కందిపప్పుతో వేసిన ప్యాక్స్ అన్నది చాలా బాగుంటాయి. నేను ఇది రోజు వాటర్ జెల్ అన్నది 2 స్పూన్లు వేసాం, 2 స్పూన్ల వరకు మనకు పట్టింది అనమాట. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ అండి, మెడికల్ షాప్లో అమ్ముతారు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంటి కింద నల్ల మచ్చలు కూడా పోతాయి, ఆ తర్వాత నల్ల మచ్చలు ముఖం మీద ఉంటాయి చూసారా, అవి కూడా తగ్గిస్తుంది అనమాట. పోను బాగా ఉపయోగపడుతుంది రాసుకుంటూ, మనం ఇంట్రెస్ట్గా రాసుకుంటే మాత్రం ముఖంలో గ్లో అన్నది చాలా బాగా తీసుకొస్తుంది. అందుకోసమని మేము 2 వేస్తున్నాం ఇందులో. చాలా పిన్నిస్తూ బెజ్జం పెట్టుకుంటే మనకి ఈజీగా పడిపోయిద్ది అండి, చిక్కగా ఉంటుంది, ఎక్కువ మనకేమి ఉండదు లోపల. ఎర్ర కందిపప్పు మనం ఇప్పుడు వేసింది అలోవేరా జెల్, తర్వాత ఏమో ఇది వేసాం రోజు వాటర్ జెల్ కూడా వేసుకున్నాం. అలోవేరా ఇంట్లోది వేయకండి, బయట నుంచి ఇలా డబ్బా ఉంటుంది చూసారా, అందులో నుంచే వేసుకోండి 1 స్పూను. తర్వాత ఇవి 2 విటమిన్ ఈ క్యాప్సిల్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ బాగా కలిసేలాగా. కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు మన పెద్దమ్మ రాసుకుంటుంది చూడండి, చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అని చెప్పేసి. అంతకుముందు కూడా మేము ఇది ప్యాక్ తయారు చేసి రాసాము, చాలా బాగుంది, వీడియో కూడా అప్లోడ్ చేసాము, రాసిన వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి, ఇందులో ఇంకో 2 ఐటమ్స్ మనం కలిపాం కాబట్టి మీకు ఇంకా గ్లో వస్తుందన్నమాట. మీరేం చేయాలంటే రాస్తున్నప్పుడు మసాజ్ చేస్తూ రాసుకోండి, కొంచెం మసాజ్ చేస్తూ రాస్తేనే మనకు ఫలితం అన్నది ఎక్కువ ఉంటుందన్నమాట. మెడకి చేతులకి ముఖానికి బ్యాక్ సైడ్ మెడకి మొత్తం మీరు రాసుకోండి, తయారు చేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ తయారు చేసుకోండి.
రాసుకోండి. రాసిన తర్వాత మీరేం చేయాలంటే కొంచెం మసాజ్ చేయండి, చేసేసి వదిలేసేయండి ఒక 20 నిమిషాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. 20 నిమిషాల తర్వాత మీరు వాటర్తో అంటే స్నానం చేసే ముందు మీరు చేయండి. స్నానం చేసే ముందు చేస్తే ఏంటంటే స్నానం చేస్తాం కాబట్టి ఏమన్నా మురికి ఇంకా ఎక్కడైనా ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట, చూడడానికి కూడా బాగుంటుంది, మీ ముఖం కూడా గ్లో వస్తుంది. అందుకని స్నానానికి ముందే చేయండి, రాయండి, 20 నిమిషాలు వదిలేసేయండి, స్నానం చేసుకొని రండి. ఇలాగ మీరు కరెక్ట్గా వారానికి 2-2 సార్లు అండి, ఎక్కువ సార్లు కూడా కాదు, వారానికి 2 సార్లు చేసేయండి. నెల వరకే, తర్వాత మీరు రాయని అవసరంలా, అంటే వారానికి 2 సార్లు అంటే ఒక నెలకు మీరు రాసుకున్నా సరిపోతుంది. పార్లర్కి వెళ్తే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అనుకున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే పార్లర్కి వెళ్ళినంత గ్లో మన ఇంట్లో వస్తుంది. అందరూ పార్లర్కి వెళ్ళాలంటే అవ్వదు కదండి, అందుకని వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ కలుపుతూ ఉంటారు, దానిలోనే మనం ఇప్పుడు తయారు చేసుకున్నదనమాట. ఇది దీనివల్ల మనకి ముడతలు కూడా రావు, ఫేస్ మీద ముడతలు కూడా రావు, అక్కడక్కడ వస్తున్న ముడతలు కూడా తొలగిపోతాయి ఈ ప్యాక్ వల్ల. మీరు ఈ ప్యాక్ అన్నది రాత్రి అప్లై చేసుకొని మామూలుగా ఫేస్ వాష్ చేసేసుకొని పడుకుని పోతే పొద్దున్న లేచేసరికి ఇంకా గ్లో ఉంటుంది, ఎందుకంటే మనం నిద్రపోతాం కాబట్టి మన ఫేస్ మనం రిలాక్స్ అవుతాము, మన ఫేస్ కూడా రిలాక్స్ అవుతుంది, రిజల్ట్ అన్నది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చూసారమ్మ ముఖం, కనీసం సబ్బు కూడా ఇంత రావ రాయలేదనమాట, అంత ఇనుగా ఉంది ముఖం, పట్టుకుంటే జారిపోతుంది అనమాట. చూడండి, మీరు కూడా ఇలాగే వేసుకోండి, రాసుకోండి. ఎండాకాలం కదా, చెమట పట్టిద్ది, చెమటకి సబ్బు రాసినా అప్పుడే పోయిద్ది, ఇలా రాసుకుంటే హ్యాపీ ఉంటుంది. ఇది నా మాట, అది చెప్తున్నా.